పవర్ పెత్తనం పరేషాన్లో పబ్లిక్. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయింది. విపక్షాలు రాష్ట్రం పాతికేళ్లు వెనక్కిపోయిందంటుంటే కాదు, గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం సంక్షేమాన్ని అందిస్తున్నారని ఆ పార్టీ ప్రభుత్వ పెద్దలు చెప్పుకొస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి అందుకు భిన్నంగానే కనిపిస్తున్నాయన్న చర్చ తొలినాళ్ల నుంచి సాగుతుంది. సాధ్యం కాని హామీలే తెచ్చిన తిప్పలు. సంక్షేమం పేరిట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలకు మించి ఖర్చు చేస్తుంది. అందిన కాడికి అప్పులు తీసుకొచ్చి ఇచ్చిన మాట కోసం పనిచేస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాల అమలు కోసం జగన్ చేస్తున్న ధన యజ్ఞం. నభూతో నా భవిష్యత్ అన్న రీతిగా ఉన్నప్పటికీ తత్ఫలితంగా అనేక ట్విస్టులను ప్రభుత్వం ప్రజలు భరించాల్సి వస్తుంది. అప్పులు లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీకి జగన్ హామీలు శాపంగా మారాయి. రెవెన్యూ లోటును అప్పులను రెండింటినీ విస్మరించి మరీ లెక్కలేని తనంతో ఖర్చు చేస్తూ వచ్చాడు జగన్. దీంతో ప్రజలపై ధరాఘాతం మోయలేని భారాన్ని పెడితే మరోవైపు ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. జీతాల మాట దేవుడెరిగినా వారిపై వివిధ రూపాల్లో వస్తున్న ఒత్తిడి అంతా ఇంత కాదు. లోకల్ గా ఉండే రాజకీయం చేస్తున్న ఒత్తిళ్లకు అధికారులు సతమతమవుతున్నారు. ధైర్యం ఉన్న వాళ్ళు ఉద్యోగాలకు లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోతుంటే ఆ ధైర్యం లేని వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనేది ఒక సర్వే. ఇదే తరహా అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ ఆనందరావు విషయంలో చోటు చేసుకుంది. తాడిపత్రి అంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, వీరి పోరులో అమాయక ఉద్యోగులు బలైపోతున్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య కుటుంబ కలహాలే కారణమని ఎస్పీ చెప్తున్నా కాదు, అది రాజకీయ ఒత్తిడే కారణమని ప్రతిపక్షాలు కుటుంబ సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. గతంలో కడప తిరుపతిలో పనిచేసిన ఆనందరావుకు ఇలా ఎక్కడా ఒత్తిడి గురికాలేదని, తాడిపత్రిలోనే అలా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు. అక్రమ కేసులు పెట్టాలనే పెద్దిరెడ్డి ఒత్తిడికి గురి చేయడం కారణంగానే ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని జేపీ ప్రభాకర్ ఆరోపించారు. ఇటీవల సీఐ ఎవరెవరిని కలిశారో పూర్తి స్థాయిలో విచారిస్తే అసలు నిజాలు బయటకొచ్చి కుటుంబానికి న్యాయం జరుగుతుందా అని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు సీఐ ఆనందరావు ఆత్మహత్యను రాజకీయం చేయొద్దని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం ఉందని, నాయకుల ఒత్తిళ్లకు లొంగని విధంగానే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేసి ఆనందరావు కుటుంబానికి న్యాయం చేయాలని పెద్దారెడ్డి ఉన్నతాధికారులను కోరారు. ఏది ఏమైనా ఏపీలో గత మాదిరి స్వేచ్ఛ అధికారులకు లేదన్నది విమర్శ మాత్రమే కాదు, అక్షర సత్యమని ఉద్యోగ సంఘాలే వేదికలెక్కి ఆరోపిస్తున్న వాస్తవం. ధరాఘాతంలో ఇటు ప్రజలు రాజకీయ ఒత్తిడితో అటు అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనేది వాస్తవమేనన్న విశ్లేషణను లేకపోలేదు.